segregasi ya, mana warma segregasi sih, mana Krishna segregasi sih, mana Abhishek convener for this cyber security forum, SEC cyber security forum, mana Anil Rajamalla from the Yenna Foundation, mana Venkat garu traffic convener, vichesina volunteers ku, media mitrulandaru kuda good morning to everybody. So ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క దినసే కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది పోయిన సంవత్సరమే లాంచ్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను కృష్ణ వరుణి మన అందరూ కూడా ఎస్ఏసి మెంబర్స్ అందరం కూడా సమాజంలో ఈ సైబర్ సెక్యూరిటీ పైన సైబర్ నేరాల పైన అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నప్పుడు ఈ యొక్క వరుణి ఈ యొక్క దినసే పేరు పెట్టేసి ఇది ముందు తీసుకెళ్ళాలనుకున్నాను. బట్ అది అనుకోకుండా కోవిడ్ రావడంతో అన్ని కూడా స్కూల్స్ కాలేజెస్ చాలా చోట్ల బంద్ కావడంతో మనం ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ స్కూల్స్ ప్రారంభమవుతున్నాం, కాలేజెస్ ప్రారంభమవుతున్నాం, ఆ దృష్టి పెట్టుకొని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి, మన వాలంటీర్స్ ని ట్రైన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దాదాపు 100 మంది పైన మన పిలుపు మేరకు మన వాలంటీర్స్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తూ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. వాళ్ళందరూ కూడా సమాజంలో మార్పు కోసం ముందొచ్చినారు. డెఫినెట్లీ నాకు చాలా విశ్వాసం ఉంది, మీరందరూ కూడా డెఫినెట్లీ విల్ బి అ టార్చ్ వేరరు. సమాజంలో సైబర్ నేరాల పైన సైబర్ సెక్యూరిటీ పైన మీరందరూ కూడా అవేర్నెస్ తీసుకొస్తారని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. మీరందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తూ, బికాజ్ చాలా మంది సమాజం కోసం దేశం కోసం అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి చెప్తూనే ఉంటారు. మనము ఫార్మర్ ప్రీవియస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ చెప్పినట్లు, డోంట్ ఆస్క్ వాట్ ది సొసైటీ ఆర్ ది కంట్రీ హాస్ గివెన్ టు యూ, బట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ యువర్ గివెన్ బ్యాక్ టు ది కంట్రీ అండ్ సొసైటీ అన్నట్లు. సో ముఖ్యంగా మీరందరూ కూడా సమాజం కోసము దేశ కోసము ముఖ్యంగా యూత్ ని కాపాడడం కోసం మీరందరూ కూడా ముందు వచ్చారు. మీరందరూ కూడా నేను సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫు నుంచి నా తరఫు నుంచి మీరందరూ కూడా పేరు పేరు అభినందిస్తూ ఈ ఒక మూమెంట్ అందుకు మనము దిల్సే మిషన్ అని పెట్టడం జరిగింది. ఇది ఒకటే ఇక్కడ సైబరాబాద్ నుంచి కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఇది ఒక మొత్తం స్ప్రెడ్ కావాలి, ఒక మూమెంట్ విధంగా ఇది స్ప్రెడ్ కావాలని చెప్పి కోరుతూ మనము ప్రపంచ వ్యాప్తంగా అన్ని ట్రెడిషనల్ క్రైమ్స్ ఆర్ కమింగ్ అవుట్ నౌ, ఇట్స్ ఎన్ ఎరా ఆఫ్ సైబర్ క్రైమ్స్, ఎకనామిక్ అఫెన్సెస్, కొత్త కొత్త నేరాలు వస్తుంది. సో ముఖ్యంగా గత ఒక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనం చూస్తే సైబరాబాద్ లో 2018 లో మనము మొత్తం 293 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ కావడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ డబుల్ కావడం జరిగింది, ఆల్మోస్ట్ డబుల్ అయింది, 477 అయింది. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 250% ఇంక్రీజ్ అయింది. 2020 12 నేరాలు ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ కావడం జరిగింది. కోవిడ్ కావడంతో నేరాలు కూడా సైబర్ నేరాలు కూడా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇట్ ఇస్ ఇంక్రీజింగ్, ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది. సో ఇంకా చాలా మంది ఇంకా నేరాలు ఎక్కడ పోవాలి ఏం చేయాలని చెప్పి కూడా తెలియకుండా చాలా మంది ఉన్నారు. బట్ ఈ క్రైమ్ మాత్రం చాలా ఎక్కువ వేగంలో నమోదు కావడం జరుగుతుంది. ముఖ్యంగా అన్ని రకాలు అన్ని యూత్ మెయిన్ అయితే మనకు అదేవిధంగా ఉమెన్ ఎఫెక్ట్ అవుతున్నారు, పెద్దవాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, కమ్యూనిటీస్ ఎఫెక్ట్ అవుతున్నారు, కంపెనీస్ ఎఫెక్ట్ అవుతున్నాం. చాలా ఈ సైబర్ బుల్లింగ్ కావచ్చు, డాటా థెఫ్ట్ కావచ్చు, ఆన్లైన్ ఫ్రాడ్స్ కావచ్చు, డేటింగ్ ఫ్రాడ్స్ కావచ్చు, ఓటీపీ ఫ్రాడ్స్ కావచ్చు, సీన్ స్వాప్ కావచ్చు, అన్ని టైప్ నేరాలు జరుగుతున్నాం. సో ముఖ్యంగా మనము ఒకవైపు ఎందుకంటే ఎక్కడి నుంచే ఉండి మనము ఈ ఒక నేరాన్ని పాల్పడుతున్నారు. ఈరోజు చూసినా నైజీరియా నుంచి ఉంటారు, లండన్ నుంచి ఉంటారు, ఇండోనేషియాలో ఉంటారు, చైనాలో ఉంటారు, అక్కడి నుంచి వాళ్ళు నేరానికి పాల్పడుతున్నారు, ఇక్కడ వాళ్ళు హెల్ప్ తోని. సో ముఖ్యంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా అయిపోయింది, గ్లోబల్ విలేజ్ అయిపోయింది. టెక్నాలజీ డెవలప్మెంట్ కావడంతో, లిబరలైజేషన్ కావడంతో కూడా ఈ నేరాలు కూడా బాగా ఎక్కువ శాతంలో నమోదు కావడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి ఒకటే సొల్యూషన్ అనుకున్నాం మనం అందరూ కూడా కలిసినప్పుడు, మనం ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే చాలా మంది ప్రజలు సమాజం కోసము దేశం కోసం కూడా చేయాల్సిన చాలా మంది ఉన్నారు. మనమే మన సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ చాలా ఇనిషియేటివ్ తీసుకుంది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. మనము ట్రాఫిక్ వాలంటీర్స్ ని లాంచ్ చేయడం జరిగింది, మనము మార్గదర్శక్స్ ని లాంచ్ చేయడం జరిగింది, సంఘమిత్రాన్ని లాంచ్ చేయడం జరిగింది, బాలమిత్రాన్ని అని చెప్పి టీచర్స్ కోసము పిల్లల కోసము టీచర్స్ ద్వారా కూడా ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేయడం జరిగింది. ట్రాఫిక్ లో దాదాపు 2000 మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఐటీ కంపెనీస్ లో పనిచేస్తూ వర్కింగ్ అవర్స్ అయిన తర్వాత
సమాజ కోసము దేశ కోసము అందరి భద్రత కోసము మన డీసీపీ ట్రాఫిక్ నేతృత్వంలో బయట వచ్చి మనతోనే ఉండి దాదాపు 2 అవర్స్ 3 అవర్స్ అంత ట్రాఫిక్ క్లియర్ అయ్యాక ఉండి వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మొన్నే నూతన సంవత్సరం కొత్త సంవత్సరం రోజు కూడా దాదాపు 100 మంది పైన మనతోని ఆల్మోస్ట్ 3 డేస్ డ్రంకన్ డ్రైవింగ్.